ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కరణ కృషి చేయాలన్నారు బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించాలన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా కొనసాగింది. ఈ సమావేశానికి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షత వహించగా మండలానికి చెందిన ఎంపీటీసీలు సర్పంచులు వివిధ శాఖల అధికారులు హాజరై గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మండల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తమ గ్రామంలో సమస్యల పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్లు గర్భిణీలకు పౌష్టికాహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అలాగే ఇప్పటి వరకు మెషిన్ భగీరథని రావటం లేదని అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలన్నారు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. గత 70 ఏళ్ల పాలనలో వెనుకబడ్డ తెలంగాణ ఇప్పుడు స్వయం పాలనలో అభివృద్ధి చెందుతోందన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా నిధులు వెచ్చిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వాటిని అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాలు కంపోస్ట్ షెడ్యూల్డ్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం అధికారులు ప్రజాప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. గౌరవ సర్పంచులు ఇంక్రీస్ లేదన్న విషయాన్ని రేజ్ చేసినప్పుడు మళ్ళీ దానిలో రెండు చెప్పినప్పుడు కనీసం ఒకటైన దాని ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయాలి. ఇంటర్ బాడీ మీటింగ్లో గౌరవ ఎంపీటీసీ గారు ఒక విషయాన్ని రేజ్ చేశారు, మిషన్ భగీరథ. దాన్ని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయడం జరిగింది. దయచేసి ఒక జవాబుదారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే గౌరవ సర్పంచులు, మొన్ననే 1 వీక్ బ్యాక్ డిఆర్డిఓ గారు సిఇఓ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది పల్లె ప్రగతిలో. దాంట్లోనే ఈ కంపోజర్స్ శ్మశాన వాటికల గురించి పనిని వేగవంతం చేయాలని కోరడం జరిగింది. మీకున్న సమస్యలు మీకున్నాయి, మీరు కూడా రేజ్ చేయడం జరిగింది. ప్రయాణంలో మనకు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు, అలాగే ప్రజలకు మెరుగైన పరిపాలన, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, మన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మనం గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 78 సంవత్సరాలలో మనం కొంత మన సమైక్య పాలనలో మన బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి కొరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను మనం ప్రజలకు చేరవేసే దిశగా మనం ముందుండాలి.